నేను ఆంబూర్ లత మాట్లాడతాను. నేను ఉమెన్ క్రియేటర్స్ గ్రూప్లో ఉండాను. ది జియోగ్రఫీ ఆఫ్ ఇండియా చేస్తాను. డీటెయిల్స్ ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉండను. జై వాసే. నేను నేటికి సౌందర్య లహరిలో ఉండే భవానిత్వం అట్లానే శ్లోకం పత్తి మీకంతా చెప్తాను. ఏమంటే భవానిత్వం అట్లానే శ్లోకంలో అర్థం ఏమంటే భవాని అట్లాని అమ్మని మనం పిలిస్తామంటే అమ్మవారు ఆ నీ అట్లా అని చెప్పి ముడిచేలోగానే మన దగ్గర వచ్చి నిలుస్తారంట. అది ఆడవాళ్ళు తనీగా ఎక్కడన్నా పోతే సాలై వలియే తనియే సెండ్రాల్ తానం వరవాల్ భవానీయే అట్లా అని చెప్తారు చూడండి. ఆ మరి అమ్మవారు మన వెంటనే నడిచి వస్తారంట. అది ఏమింటే ఆ అమ్మవారిని మన వర్ణించేప్పుడు ఆ పాటలు ఏం చెప్తుంది అంటే ఆ బ్రహ్మ ఇందిరన్ మళ్ళా విష్ణు ఆ ముగ్గురును అమ్మవారి పాదంలో దినము తనోడ మహుడాన్ని పెట్టి నమస్కారం చేసేసి వెనక వాళ్ళ పనులు చేసేకపోతారంట. అమ్మవారి పాద ధూళిదా వాళ్ళని ఈ ఉలగంలో ఉండే అన్ని పనులు చేసేకి ఉదవుతుందంట. అమ్మవారి పాద ధూళియే ఉలహం. ఈ ప్రపంచమంతా అమ్మవారి దగ్గర అమ్మవారి పాదాల కింద ఒక గ్యాలక్సీగా అట్లే తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మ వాళ్ళ మహుడాలు ఉండే ఆ రత్నాలు వైరాలు వైడూర్యాలు ఒళిలా తన అమ్మవారి పాదాన్ని కడిగేసి ఆ ఒళిలో ఉండే ఇదిని వాళ్ళకి సమర్పించేసి మళ్ళా వాళ్ళ దినం వాళ్ళ పనులు చేసేకి పోతారు అట్లా అనేది అర్థము. ఇది ఇట్లా ఉండే అమ్మవారి పాదాలని మనం దండం పెడతామంటే ఈ శ్లోకం మూల్యంగా దండం పెడతామంటే సాయుజ్య పదవి మనకు, దట్ ఈస్ ముక్తి మనకు కన్ఫామ్ అని చెప్పేసి ఆదిశంకరాచార్య చెప్పిండారు. ఈ పాటని నేను పాడతాను చూడండి. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి అహ తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంత బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదా. జై వాసవి. నేను పైకి పంపించిండే వీడియో మీకు పెట్టింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై వాసవి.